వినోదాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయాన్ని కొందరు ఎందుకు తప్పుపడుతున్నారో సామాన్యులకు అర్థం కావడం లేదు సినిమా ఇండస్ట్రీ ఏకాభిప్రాయానికి రాలేకపోతున్న ఇష్యూ మీద మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు మా ఎన్నికల పరిణామాలతో మనస్తాపం చెంది తనకు పెద్ద రికం వద్దు అని చెప్పిన మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమ ప్రతినిధిగా ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులకు ముందుకొచ్చారు అందరి అపోహలను దూరం చేయడానికి స్వయాన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారు ఆలస్యం లేకుండా మెగాస్టార్ కి అపాయింట్మెంట్ ఇచ్చారు సీఎం జగన్ ఈరోజు లంచ్ మీటింగ్ కోసం తాడేపల్లికి వెళ్తున్నారు మెగాస్టార్ జగన్ తో భేటీలో అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించబోతున్నారు చిరు పది మంది తలో రకంగా మాట్లాడితే సమస్య జటిలమవుతుందే తప్ప ప్రయోజనం ఉండదు అందుకే దీనికో పరిష్కార మార్గం వెతకడానికి చిరంజీవి ముందుకొచ్చారు ఏపీసీఎం కూడా పెద్ద మనసుతో భేటీకి అంగీకరించారు ముఖ్యమంత్రితో మనస్ఫూర్తిగా చర్చించడమే కాదు రాజకీయ పరాన్న భుక్కుల కబంధ హస్తాల నుంచి ఇండస్ట్రీని కాపాడే బాధ్యతని కూడా చిరంజీవి తీసుకుంటే బాగుంటుంది ఎవరికి తోచింది వాళ్లు మాట్లాడడం తప్ప ఇండస్ట్రీ తరపున ఆమోదయోగ్యమైన ప్రతిపాదనతో మాత్రం ఎవ్వరూ ముందుకు రావట్లేదు ప్రొడ్యూసర్లు కలవడమో పూటకో ట్వీట్ వదిలే వర్మలాంటి డైరెక్టర్ రావడమో సమస్యకు పరిష్కారం కాదు ఎవరైనా వచ్చి కలవచ్చని మంత్రి పేని నాని ఎప్పుడో చెప్పారు కానీ ఆ కలవడానికో పరమార్థం ఉండాలి కదా సమస్య తీరాలని చిత్తశుద్ధి కనిపించాలి ఆ ప్రయత్నం కేవలం ప్రచారం కోసమే అయితే ఇండస్ట్రీకి ఒరిగేదేముండదు పొలిటికల్ ఎజెండాలను పరిశ్రమలో జొప్పిస్తున్న వారిని కట్టడి చేసే విషయంలోనూ ఇప్పటికైనా చిరంజీవి పెద్దరికం తీసుకుంటే టాలీవుడ్లో వివాదాలకు తావుండదు